అందుకనే వీళ్ళందరికీ గెలిచిన ఎమ్మెల్యేలు రేపు ఎవరు గెలిచేవాళ్ళు లేరు జగన్మోహన్ రెడ్డి గారు కదవుడు ఈ 151 మందిలో మళ్ళా గెలిచే ఎమ్మెల్యేలు ఉండరు అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను మీరు చెప్పండి గెలుస్తారా ఎవరు గెలవరాళ్ళు ఎందుకంటే స్వాతంత్రం వచ్చాక ఎప్పుడూ ఎన్నడూ జరగనంత అవినీతి ఈ మూడేళ్లలో దోచేశారు రాష్ట్రాన్ని ఇసుక దొరుకుతుందా మీకు ఇనుకొండలో మట్టి దొరుకుతుందా ఎక్కడన్నా క్వారీలు ఉంటే చైనిస్తున్నారా పేదలకు ఇళ్ల స్థానాలు ఇచ్చారు ఎంత దోపిడీ జరిగింది జరిగిందా లేదా రాష్ట్రంలో 151 నియోజకవర్గాల్లో కూడా ఇదే విధంగా దోపిడీ జరుగుతూ ఉంది అందుకనే మంచి ఎంత ఉంది రోజు మంచి బాటిల్ తాగాలంటే 250 రూపాయలు మన ప్రభుత్వం ఎంత ఉంది 80 రూపాయలు ఇక్కడ మనకి ఛార్జ్ చేయని వాళ్ళు చెప్పాలి ఎంత ఉందో మంచి బాటిల్ అందుకనే తాగినాక ఆ ఫ్యాన్ కొట్టేసిన వాళ్ళు కూడా తాగినాక ఏం మాట్లాడుతున్నారో మీరు చెప్పండి తిడుతున్నారు లేదా ఆ ఫ్యాన్ కొట్టేసిన వాళ్ళు కూడా మందు తాగినాక తెలుస్తుంది అది జగన్ వింటే ఆ ముఖ్యమంత్రి సీట్ ఒక నిమిషం కూర్చోడు కూర్చుంటాడు మీరు చెప్పండి అందుకనే ఈ అరాచక పాలన పోవాలి రైతులు బాగుండాలి పెరిగిన ధరలు తగ్గాలి పెరిగిన గ్యాస్ ధరలు తగ్గాలి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాలి కనుకనే మనం అందరం మొన్న కూడా అశ్రద్ధ చేశాం లేకపోతే వెనుకొండ ఓడిపోవడం ఏంటి అశ్రద్ధ చేశాం అశ్రద్ధ చేశాం కాబట్టి ఓడిపోయాం ఎక్కువ పనులు చేసి ఓడిపోయాం ఎక్కువ పనులు చేశాం ఎక్కువ పనులే కాకుండా రాజకీయం చేస్తుంటే ఓడిపోయేవాళ్ళం కాదు కనుకనే ఈరోజు గోనగుడ్ల సత్యనారాయణ గారి స్ఫూర్తి ఆంజనేయులు గారు వారి తండ్రి బాటలు తండ్రి చెప్పిన మాటలే అదేవిధంగా వాళ్ళ ప్రజనం ఒక జమీందారు మీద గెలిచారు జిల్లా బోర్డు మెంబర్గా అంటే గోనగుంట్ల రక్తంలోనే ఉంది ఎవరినైనా ఓడించేటువంటి శక్తి గోనగుంట్ల రక్తంలో ఉందని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ పెదనాన్న మెంబర్గా జిల్లా బోర్డు మెంబర్గా ఒక జమీందారు ఫ్యామిలీని ఓడించారు ఈ రోజు వినుకొంటూ వణికిపోతున్నాడు జగన్ తాడేపల్లి కొంపలో కూర్చొని తాడేపల్లి కొంపలో కూర్చొని వణికిపోతా ఉన్నాడు తప్ప లోకేష్ పరామర్శకెళ్తే నీకేంటి నష్టమని నేను జగన్ అడుగుతా ఉన్నాను శ్రీకాకుళం అక్కడ భూములు కబ్జా చేస్తా ఉంటే అక్కడ ఒక కౌన్సిలర్ అడ్డుకుంటే ఆ కౌన్సిలర్ ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడితే వారిని పరామర్శించడానికి వెళ్తుంటే లోకేష్ ను అడ్డుకొని ఈరోజు 5 గంటల పాటు 3000 మంది పోలీసులు అస్త్రనిబంధం చేశారు ఇది చేతగాని ప్రభుత్వమా కాదా మీరు చెప్పండి చేతగాని ప్రభుత్వమా కాదా ఒక అసమర్థుడు పరిపాలనలో ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి ఒక అసమర్థుడు పరిపాలన కనుకనే ఈరోజు అరాచక పాలనకు అంతమందించేటువంటి సమయ ఆసన్నమైంది మనం కూడా పట్టుదలగా ఉండాలి ఎందుకంటే నిన్న కోడెల శివప్రసాద్ గారి విగ్రహం అదే మనం రాజశేఖర రెడ్డి విగ్రహాలను మనం ఎప్పుడన్నా అడ్డుకుంటున్నా ఏ విగ్రహానికి అనుమతి ఉందా ఏ విగ్రహానికి అనుమతి లేదు ఈ రోజు రాష్ట్రంలో వాళ్ళ విగ్రహాలు ఏంటికి అనుమతి లేదు మనమే కనుక ఆ పని చేయదలుచుకుంటే ఒక్క విగ్రహం పెట్టేవాళ్ళ జగన్ పాదయాత్ర చేసేవాడ మనం ఆ పని చేస్తే అందుకనే ఈరోజు రాష్ట్రంలో ఆ ఫ్యాన్ కొట్టేసిన వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఇటువంటి వారికి ఓటేసామా అని ఆ ఫ్యాన్ కొట్టేసిన వాళ్ళు బాధపడుతున్నారు లేదా ఫ్యాన్ కొట్టేసిన వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిద్దామని సిద్ధంగా ఉన్నారని నేను మీకు తెలియజేస్తున్నాను అందుకనే బ్రహ్మనాయుడు అవినీతి కూడా ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేలు చేయనంత అవినీతి బ్రహ్మనాయుడు చేస్తా ఉన్నాడు కాబట్టి జీవీ గారి దెబ్బకి
గడగడలాడిపోతా బొమ్మనాయుడు అని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను అవుతాడా లేదా మీరు చెప్పండి అవుతాడా అవునా కదా అందుకనే మీరందరూ కూడా